హాయ్ వ్యూర్స్, మన కేజీఎఫ్లో అనుకుంటా వచ్చాడు వచ్చాడు వాడు వచ్చాడు వాడు వచ్చాడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఎందుకు ఏంటన్నప్పుడు అక్కడ హీరో వస్తాడు. ఓకే, ఇక్కడ కొంతమందికి ఇతను కూడా హీరోనే. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకంటే కేంద్రం ఏవైనా కొన్ని పథకాలు తీసుకొస్తున్నా, ఏదైనా డెసిషన్స్ తీసుకున్నా, నచ్చకపోయినా, అది కొంతమంది ఇష్టపడకపోయినా ఫస్ట్ నోరుపిప్పేది ఈయనే. అసలు ఇంకా పథకం తేలేదు అండ్ మరోవర్ ఆ రూల్ కూడా పాస్ చేయలే. ఏంటది, దేశ జనాభా పెరుగుతూ ఉంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మన చైనాని ఓవర్కమ్ చేసేది ప్రపంచంలో నెంబర్ వన్ పాపులేట్ అంటే ఎక్కువ జనాభా కంట్రీకి మెలవబోతుంది. ఇటువంటి మూమెంట్లో జనాభాను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు సంబంధించే చట్టం చేయబోదని చెప్పేసి జస్ట్ ఒక వార్త అన్నది బయట తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది అంతే. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎవరు ఏం మాట్లాడాల. ఇక ఇతను వచ్చేసాడు, ఏమంటారు, జస్ట్ స్మెల్ వచ్చినట్టుంది, ఆయన ఎటు ఎంపీ కదా, సో ఇద్దరు పిల్లలకు సంబంధించి చట్టం చేయబోదని చెప్పేసి ఆయనకు స్మెల్ వచ్చినట్టుంది, దాంతో వచ్చేసాడు. ఏమన్నాడంటే, ఎలా ఏ రకంగా చేస్తారు, జననాల రేటు తగ్గుతుంది భారతదేశంలో, మీకు తెలుసా అది? 2030 వరకు జననాల రేటు అలాగే ఉంటుంది, తెలుసా మీకు అది? ఆల్రెడీ జననాల రేటు తగ్గుతూ ఉన్నప్పుడు ఇంకా మరి ఇద్దరు పిల్లలు చాలని ఎలా అంటారు మీరు? పిల్లలు పెంచాలి, ఇంకా పిల్లలు ఎక్కువ కావాలి అన్న వేలో ఉంది ఆయన మాటలు. ఉండేదేంటి, అలాగే అన్నాడు ఆయన. అదేమంటే చైనాని ఎగ్జాంపుల్గా చూపాడు. చైనా ఒకనాడు చేసిన తప్పు అదే, వాళ్ళు ఇద్దరు లేదా ఒక్కరు, ఆ తర్వాత 1 or 1.5 పాలసీ కూడా తెచ్చారు ఇది జనాభాని కంట్రోల్ చేయడానికి. సో చైనా చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తానంటున్నారు ఏంటి? వద్దు ఆలోచన మీరు రానియొద్దు అంటూ ఉన్నాడు. ఇక జనాభాని ఇండైరెక్ట్గా ఏమన్నాడు, ఈయన పెంచండి పెంచండి అని అంటున్నాడు. పెరుగుతున్న జనాభా వల్ల లేనిపోయిన సమస్యలు వస్తూ ఉంటే ఈయన మాత్రం ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎందుకు అంటున్నాడు ఆయన? ముస్లిం జనాభా పెరుగుతుందనా లేదు అన్నప్పుడు భారతదేశ జనాభా వచ్చేసి ఎవరైనా సరే తగ్గిపోతుందనా? కింద కామెంట్లో తెలియచేయండి, నేను మరలా చాలా క్లారిటీగా చెప్పాను. ముస్లిం జనాభా పెరుగుతుందని చెప్పేసి ఎవరన్నా బాధపడుతున్నారు, సో ఆ దాన్ని అడ్డుకోవడానికి ఈయన ఈ రకంగా ఇటువంటి బిల్లు తెస్తే ఒప్పుకొని అంటున్నాడా? లేదు అంటే దేశంలో నిజంగా జననాల రేటు తగ్గుతుందా? ప్రపంచం అంతానేమో భారతదేశం జనాభా పెరుగుతుంది అంటుంది, ఈయన మాత్రం భారతదేశంలో జనాభా తగ్గుతుంది అంటున్నాడు. ఏ రకంగా జననాల రేటు, జనాలు వచ్చేసి ఓవరాల్గా ఉన్నారు కానీ పుట్టే వాళ్ళు తగ్గుపడుతున్నారయ్యా అంటున్నాడు. మరి ఏ రకంగా మరి జనాభా తగ్గిద్ది అంటే నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంతో భారతదేశం జనాభా పెరుగుతుంది పెరుగుతుంది అంటున్నారు, ఈయన మాత్రం జనాభా వచ్చేసి పుట్టే వాళ్ళకి తగ్గుతున్నారు తగ్గుతున్నారు అంటూ ఉన్నాడు. బట్ ఏది ఏమైనా సరే, ఆ కేంద్రం వచ్చేసి ఇంకా ఈ ఇద్దరు పిల్లలే చాలని వేళ చట్టం కూడా తీసుకురావడం లేదు, ఈయన వచ్చేసి ముందుగానే ఈ రకంగా అంటూ ఉన్నాడు. సో మన భారతదేశం జనాభాని కంట్రోల్ చేయడం కష్టమే.